ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు ఎంసీ దాస్ విశ్లేషకులు కూడా. సత్యనారాయణ గారు పారిశ్రామికవేత్త విశాఖపట్నం నుంచి మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో హనుమానులు గారు బిజినెస్ అనలిస్ట్ కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సత్యనారాయణ గారు, ఈవేళ ఆర్థిక పరిస్థితి వింటున్నాం, ఓ పక్క నిన్న కేసీఆర్ గారు చెప్పినా లేకపోతే జగన్ గారు చెప్పినా దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? సత్యనారాయణ గారు నా మాట వినబడుతోందా మీకు? లేదండి, వినబడట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. రైట్, ఈవేళ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం నుంచి గట్టెక్కడం సాధ్యమేనా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి గట్టెక్కే మార్గం అయితే అనేక ఉన్నాయి సార్. ఎందుకంటే మన ఇంతకుముందు కూడా మనం అమెరికాలో 2008 2009లోని రెసెషన్ చూసాం. ఆ రోజుల్లో కూడా అన్ని దేశాలు రెసెషన్లో ఉన్నా కూడా భారతదేశం రెసెషన్ ఫీల్ అవ్వకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిచింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా రేపు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అనేక విధాలమైనటువంటి పారిశ్రామిక యూనిట్లు నడపడం జరుగుతుంది. దాని ద్వారా ఉపాధి కూడా కలిగేయడం కూడా జరుగుతుంది. మార్కెట్ అంతా కూడా రొటేషన్ జరిగి మళ్ళా స్లోగా ఎకానమీ ముందుకు జరిగే పరిస్థితి అంతా ఉందని చెప్తున్నాం సార్. రైట్, అంటే పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు. ఎందుకంటే ఇప్పటిదాకా చైనాలోకి, ప్రపంచం అంతా చైనా దగ్గరికి వెళ్తుంది. చైనా మీద ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కోపంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మందే. కాబట్టి మన దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారన్నది వరల్డ్ వైడ్గా వినబడుతున్నటువంటి సినారియో. కాకపోతే మన దగ్గర ఆ స్థాయి స్కిల్డ్ లేబర్ లేరు, ఆ పని తెలిసినటువంటి వాళ్ళు లేరు అన్నటువంటిది ఒక వాదన ఉంది. ఏమంటారు ఒక పారిశ్రామికవేత్తగా మీరు? సార్ కాదు సార్, అది పూర్వం అయితే ఉండేదేమో కానీ సార్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగి మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఏ ఎగుమతి ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇండియాలో వచ్చి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, ఆ స్కిల్స్ మన ఇండియన్స్ నేర్పాలా అనే స్కీమ్లో ఆయన ముందుకెళ్ళడం వలన ఇప్పుడు మనకి చాలా స్కిల్ డెవలప్మెంట్ అయింది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ మోడీ గారు పిలిపించారు. పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా మన దానికి వస్తువులు మనం తయారు చేసుకొని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు మనం ఉండాలి అని చెప్పి ఆయన పిలిపించారు. కాబట్టి ఈ కరోనా వలన మన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చాలా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మెకనైజేషన్ మీద మనం నడిచేవాళ్ళు, ఇప్పుడు మన ఇండియా అంతా కూడా సిఎన్సీ మిషన్లు, లేటెస్ట్ మిషన్లు, సిఎన్సీ మిషన్లతో ప్రొడక్షన్ ఎక్కువగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఎందుకంటే మనకి టెక్నాలజీ ఎక్కడైతే లేదో ఆ ఏరియాస్లోని మనకి మోడీ గారు టెక్నాలజీ మనకి ఆ దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు పరిశ్రమలంతా కూడా ఎక్కువ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోనే ఉండాలని, ప్రతిదానికి కూడా ఆటోమేషన్లో ఎక్కువ అంటే మనుషులతోటి పని కాకుండాను ఆటోమేషన్ మీద ఎక్కువ ఆధారపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లాక్డౌన్ వలన ఇంకా మనం ప్రజలే కానివ్వండి, పారిశ్రామికవేత్తలే కానివ్వండి, చాలా నేర్చుకున్నారు దేశాన్ని చూసి. ఎందుకంటే ఒకప్పుడు బ్యాంక్కి వెళ్తే కానీ ఆ చలాన కట్టే పరిస్థితి ఉండేది కాదు. మొన్న ఈ లాక్డౌన్ పరిస్థితి అంతా 31 లోపే జరిగింది. కాబట్టి 31కి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనలో డిజిటల్ని ఉపయోగించుకొని మన కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమం కూడా అడ్డు జరగలేదు. రైట్, అంటే ఈవేళ పనిచేసే సిబ్బంది నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు దొరుకుతున్నారా మీకు? సార్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే మాకు ఒక ఫోర్మెన్ మేము తయారు చేసి ఒక ఫోర్మెన్ పెట్టుకుంటాం సార్. ఆ ఫోర్మెనే మిగతా కార్యక్రమంలోనే నడిపిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఒక ట్రైనింగ్ యూనిట్ మేము పెడుతున్నామంటే ఒకవేళ ఆ ఫోర్మెన్ ఒకరు మానేసి అతను ఊరికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇంకొక ఫోర్మెన్ చేసుకోగల సత్తా మన ఇండియాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఉందని చెప్పి తెలియజేస్తాను సార్. రైట్,